ముందుగా ఏవిఎం సంస్థ పెద్దలందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత నెల 10వ తేదీన ఫిబ్రవరి నెల 10వ తేదీన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ బాపట్ల శాసనసభ్యులు శ్రీ కోన రఘుపతి గారు ఏబిఎం సంస్థకు సంబంధించినటువంటి స్థలంలో కాసా సంస్థ ద్వారా నిర్మించబడినటువంటి భవనాలను ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడం కొరకు జిల్లా బావపూరి జిల్లాగా బాపట్ల అయిన సందర్భంగా జిల్లా కార్యకలాపాలు నిర్వహించడం కొరకు ఆ యొక్క భవనాన్ని అడగటం జరిగింది. ఆ తరువాత గౌరవ శాసనసభ్యులు గారి యొక్క ఆదేశాలు మేరకు మా సంస్థ అధినేత అయినటువంటి సిడి ప్రకాశరావు గారికి తెలియజేయటం జరిగినది. వారు బోర్డు మెంబర్స్ అందరూ కలిసి ది 15/2/2022న తీర్మానం చేసి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నటకు ఇచ్చుట కొరకు నాకు ఆమోదించి పంపించడం అయినది. దాన్ని ధర్మిరా నిన్న గౌరవ బాపట్ల తహసీల్దార్ గారికి మా సంస్థ తరఫున విల్లింగ్ లెటరు లీజుతో కార్యకలాపాలు నిర్వహించుకోమని, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ సంబంధించిన వర్క్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం యొక్క వారి యొక్క ఖర్చులతోనే ఏర్పాటు చేసుకొని పూర్తి చేసుకొని దాన్ని ప్రభుత్వ కార్యాలయానికి వినియోగించుకునే విధంగా ఆమోదం తెలుపుతూ తహసీల్దార్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారికి, అదేవిధంగా గౌరవ బాపట్ల పురపాలక కమిషనర్ గారు భవన ప్రతాప్ గారికి కూడా సంస్థ వారి సూచనల మేరకు మెమొరాండాలు సమర్పించినాము. కావున మా సంస్థ యొక్క అభివృద్ధి కొరకు, సంస్థ యొక్క కార్యకలాపాలు ముందుకు సాగే విధంగా, సంస్థ యొక్క ఆస్తుల్ని అన్యాయకాంతమైన సమయంలో శాసనసభ సభ్యుల హోదాలో మాకు సంస్థకి అండదండగా ఉండి ఈ ఆస్తులను మాకు సంబంధించినటువంటి ఏబిఎం స్కూల్ని కాపాడిన దృష్ట్యా సంస్థ వారు కూడా మంచి మనసుతో ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే స్పందించి ప్రభుత్వ కార్యాలయాన్ని కొనసాగించుకున్నటకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కొనసాగించుకునవచ్చు. కాకపోతే సంస్థ యొక్క కార్యకలాపాల కొరకు కొంత ఖర్చులు ఉంటాయి, కాబట్టి అవకాశం ఉంటే ప్రభుత్వం నుంచి ఏదన్నా అది లీజు కూడా ఇప్పించగలరని కోరటం జరిగింది. వారు ఏదైతే ఆదేశాలని నాకు అందించారో అదే ఆదేశాలతో నాకుగా హక్కు కలిగినటువంటి కస్టోడియన్ కరస్పాండెంట్ హోదాలో నా లెటర్ ప్యాడ్ మీద వారు పంపినటువంటి సమాచారాన్ని పొందుపరిచి ఇవ్వటం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించగలరు. దీనికి సంబంధించి ఏమైనా ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా మీరు కూడా గౌరవ తహసీల్దార్ గారిని, బాపట్ల తహసీల్దార్ గారిని కలిసి మీ యొక్క విన్నపాన్ని తెలియపరచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సహృదయంతో, ఏబిఎం సంఘస్థులందరూ సహృదయంతో జిల్లా యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగులవుతూ అవ్వాలని కోరుకుంటూ, దీన్ని సంస్థ యొక్క సూచనల మేరకే, సంస్థ యొక్క ఆదేశాల మేరకే, సంస్థ యొక్క ఏబిఎం సంస్థ యొక్క తీర్మానం మేరకే నిన్న తహసీల్దారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారికి, అదేవిధంగా మండే కమిషనర్ గారికి కూడా ఈ యొక్క మెమొరాండాన్ని సమర్పించడం జరుగుతుంది.